నగర నియోజకవర్గంలో ఉన్న డయింగ్ యూనిట్లను మూసివేయాలని, ప్రజల నీటి కష్టాలు తీర్చాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయు డయింగ్ యూనిట్లను మూసివేసి ప్రజల నీటి కష్టాలను తీర్చాలని కోరుతూ నేడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా నగరిలో నీటి సమస్య తీవ్రమైంది. వర్షాలు లేకపోవడం దీనికి కారణాలు ఒకటైతే, రెండవది తమిళనాడులో ప్రభుత్వం ప్రజలకు హాని కలిగించే రసాయన పరిశ్రమను తరిమేస్తే వారు నగరిలో ఉన్న వ్యాపార లావాదేవీలు అడ్డుపెట్టుకుని కొంతమంది స్వార్థపరులతో కలిసి నగరిలో విచ్చలవిడిగా రంగు వర్ధకం కంపెనీలు ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీల వలన రోజు కొన్ని లక్షల లీటర్ల నీరు తోడుతున్నారు, వ్యర్థపు నీరు బహిరంగంగా వదులుతున్నారు. దీనిపై అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినా అధికారులు మాత్రం స్పందించడం లేదు. రంగు ఫ్యాక్టరీలు అన్ని మూసివేయాలని, ఈటీపీ ప్లాంట్లను పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకురావాలని, నగరి గాలేరు ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నగరి ప్రజల డిమాండ్స్ తెలియచేయగా నగరి మున్సిపల్ కమిషనర్ ఈ సమస్యను ఫిబ్రవరి 15 లోపల పరిష్కరిస్తామన్నారు. చేసిన తర్వాత సాయి ఫ్యాక్టరీతో నీళ్లు మోటార్ వేసిన తర్వాత మాకు నీళ్లు రావటం లేదు. అట్టాగా ఎప్పుడన్నా పరిస్థితి వస్తే ఏదైనా కలర్ సిల్లు కొంచెం వస్తుంది, అది కూడా చెప్పులు పిల్లకాయలు పెద్దలు. దాని గురించి సాయి ఫ్యాక్టరీ ముయించాలి, మనకు నీళ్లు రప్పించాలి. నీళ్లు లేకుండా మేమేం పని చేయగలుగుతాం? పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటే కూడా సరే, వాళ్ళకి అందరూ నేను చెప్తున్నాను నీళ్లు లేదు, మనకు నీళ్లు కావాలి, సాయి ఫ్యాక్టరీలు ముయించాలి. ఇది మేము అడిగే మాట, మనకు నీళ్లు కావాలి. అడుగుతున్నాం సాయి ఫ్యాక్టరీ కానీ ఏది కానీ చాలా ప్రశ్న ఉన్నది, నీళ్లు లేదు సార్. నాకు తెలుసు సరిగా రావట్లేదు, తమిళ బాగా మాట్లాడుతున్నాను. అది మనకు కావాల్సింది. మాకు మోటార్ వేస్తే కూడా 300 అడుగుల నీళ్ళు వేస్తే కూడా నీళ్ళు రావటం, ఎందువలన సాయి ఫ్యాక్టరీ పెట్టిన వల్ల నీళ్ళు రావటం లేదు. అంతకుముందు చేయి బోరు 20 వేసినాం, మేమే వేస్తాం, మా ఇంటికి వేస్తున్నాము. 20 బోరేస్తే బస్సు నీళ్ళు వచ్చింది. 50-60 సమస్య కాపురం చేస్తున్నాము, నీళ్ళు ప్రశ్న లేదు. ఇప్పుడు నీళ్లు రావటం లేదు, సాయి ఫ్యాక్టరీ ముయించాలి. దాని గురించి ఆ సాయి ఫ్యాక్టరీ వల్ల మాకు నీళ్ళు రావటం లేదు. మాకు నీళ్లు కావాలి సార్, ఇద్దరు మేము అడగదు, మనకు నీళ్లు కోరిక కావాలి. బాబు